జిల్లా మాచల నియోజకవర్గం కారంపూడి గ్రామం వద్ద ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలు నిత్యం వేలాది మంది వస్తూ పోతుంటారు. అయితే అక్కడ ఉన్న ప్రధాన రహదారి చిన్నదిగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎస్ఏ రవికృష్ణ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రధాన కూడలలో షాప్ వద్ద బండ్లు పార్కింగ్ చేయకుండా ఉండేందుకు నాగులరు బ్రిడ్జ్ పక్కన సినిమా హాల్ ఎదురుగా ప్రత్యేక పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే దాతల సహాయ సహకారాలతో దాచేపల్లి రోడ్డు, చెక్పోస్టు, గాంధీ బొమ్మ ఇతర మెయిన్ సెంటర్ల వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలిపారు. కారంపూడి గ్రామంలో ప్రస్తుతం ట్రాఫిక్ను కంట్రోల్ చేసే నిమిత్తము చెక్పోస్ట్ సెంటర్ నుంచి నాగిలేరు బ్రిడ్జి వరకు కూడా ఎక్కడ కూడా వాహనాలు ఆపడానికి వీలు లేకుండా ఈ వాహనాలకు పార్కింగ్ చేసుకొని వచ్చే విధంగా రెండు పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నాగిలేరు బ్రిడ్జి పక్కన పీపుల్స్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ పక్కన ఉన్న ప్లేసు. రెండోది కొత్త సినిమా హాల్ ఎదురుగా ఉంది ప్లేసు. ఈ రెండు ప్లేసుల్లో కారంపూడి మండలానికి ఎక్కడి నుంచైనా ప్రజలు బయట నుంచి వచ్చే వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకొని ఏ షాపుకైనా కూరగాయలు కొనుక్కోవడానికైనా బంగారు కొట్టుకైనా మందుల షాపుకైనా ఎరువుల కొట్టుకైనా ఏ షాపుకైనా కూడా పార్కింగ్ ప్లేస్లో మీ బండ్లు కార్లు కానీ బైకులు కానీ ఏదైనా కూడా అక్కడ పార్క్ చేసుకొని ఆ తర్వాతే ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇరుకు రోడ్లు ఉన్నాయి, బాగా ఇరుకు రోడ్ల వల్ల ఈ వాహనాలను రోడ్ల మీద పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, వ్యాపారులందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి. అలానే కారంపూడి ప్రజల సహకారంతో కారంపూడి మన చెక్పోస్ట్ సెంటర్ నుంచి నాగిలేరు బ్రిడ్జి వరకు మైకులు అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం 8 మైకులు అంకారమ్మ గుడి కవర్ అయ్యేటట్టుగా, దాదాపుగా అన్ని వ్యాపార సంస్థలు అన్ని వ్యాపారం చేసే ఏరియాలు కవర్ అయ్యేటట్టుగా ఈ మైకులు ఏర్పాటు చేశాము. ఒక ప్లేస్ నుంచి మాట్లాడితే కారంపూడి మొత్తం ఇది వినిపించేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడప్పుడు దీంతో మేము ప్రజలకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తుంటాము. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ ట్రాఫిక్ విషయంలో ప్లస్ ప్రస్తుతం ఉన్న కరోనా సూచనలు కోవిడ్-19 సూచనలు పాటిస్తూ ఈ వైరస్ అనేది వ్యాప్తి కాకుండా జనాలు గుంపులు లేకుండా మాస్కులు ధరించి వచ్చి అన్ని రకాలుగా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాను.